హాయ్ అందరికి, ఎలా ఉన్నారు? సో మేమైతే బాగున్నాము. అండ్ ఈరోజు వ్లాగ్ అయితే 3 డేస్ అండి, మండే ట్యూస్డే వెనస్డే 3 డేస్ వ్లాగు. మీకు క్లియర్గా ఉంటుంది అనేసి ఇప్పటికి పోస్ట్ చేస్తున్నానండి. సో ఇక్కడ వచ్చేసి మార్నింగ్ అయితే స్కూల్కి వెళ్తున్నాము, మండే రోజు ఇది. సో బేసిక్గా ఏమైందంటే కన్నయ్యకి స్కూల్ స్టార్ట్ అయ్యి అప్పటికి కూడా 3 డేస్ 4 డేస్ అవుతుంది. ఈ 3 4 డేస్ నుంచి కూడా మా హస్బెండే డ్రాప్ చేసి తీసుకొని వస్తున్నారు. హాఫ్ డే స్కూల్ ఉండడం వలన సో వ్యాన్ అతను అంటే బస్ అతను కూడా రానన్నారు. మార్నింగ్ 7:20 స్కూల్ స్టార్ట్ అయితే 10:30 వరకు అయిపోతుందండి. సో చాలా దూరం అన్నట్టు. సో తనకి డ్రాపింగ్ పికప్పింగ్ చాలా కష్టం అనేసి ఈ 10 డేస్ మమ్మల్ని తీసుకొని వెళ్ళమన్నారు. ఈ 3 డేస్ అయితే ఫస్ట్ మా హస్బెండ్ తీసుకొని వచ్చారు, తర్వాత ఫుల్ వర్షాలు ఉండేనండి. తర్వాతకి ఏమైపోయిందంటే ఇంకా నెక్స్ట్ 2 డేస్ తీసుకొచ్చి మళ్ళీ ఒక 1 డే బ్రేక్ ఇచ్చి తర్వాత అలా సెట్ చేసుకుందాము, ఈ 1 వీక్ ఏదో అలాగా అనుకున్నాము. కానీ న్యూ అకాడమిక్ ఇయర్ అంటే ఫస్ట్ టైం కదా ఈ స్కూల్కి వెళ్ళడము మా బాబు. మేము అలా అని మేడంకి పర్మిషన్ తీసుకుందాము, నెక్స్ట్ 2 డేస్ రాము అలా అని. కానీ అలా కొత్తగా వచ్చిన అంటే కొత్తగా స్కూల్కి వచ్చినప్పుడు అది అలా ఉండదంటండి. ఇప్పటికీ కూడా ఇందులో సీట్ రావడానికి వెయిటింగ్ లిస్ట్లో చాలామంది ఉన్నారంట. వీళ్ళు ఇర్రెస్పాన్సిబుల్గా వచ్చి రాన్నట్టు ఉంటే మీది మళ్ళీ సీటు క్యాన్సిల్ అవుతుంది సార్, అలా చేయకండి, రావాలి, మీ మిస్సెస్నైనా పంపండి, ఖచ్చితంగా రావాలి అని చెప్పారు. సర్లు ఇంకా అంతా మన సీటు పోతుందంటే మనం రిస్క్ తీసుకోవాల్సిందే కదా. ఇంకా ఈ మండే రోజు అయితే ఒకసారి అసలు ఈ రూటు నాకేమీ తెలియదు. ఇప్పటి వరకు నేను స్కూలు చూడలేదు కన్నయ్యది, అన్నీ మా హస్బెండే చూసుకున్నారు. ఇంకా మండే రోజు అయితే నన్ను మిన్ను ఎర్లీ మార్నింగ్స్ అంటే నేనైతే లేసేసరికి 4 అయింది లేండి, 4:00కి మా అందరికీ బాక్సులు అండి. ఎందుకంటే మిన్ను కూడా తినాలి కదా, మిన్ను పడుకుంటే ఏం కాదు బట్ మెలకు వచ్చిందంటే ఏదో ఒకటి తినేంత వరకు అల్లరి పెడతాడు, చికాకు చేస్తాడు, నన్ను కొరుకుతాడు, గిచ్చుతాడు, ఆకలికి తట్టుకోలేడండి మా మిన్ను. అలా సరే అనేసి మార్నింగ్ అందరం బాక్స్ పెట్టేసుకొని ఇంకా 6:00 బయలుదేరిపోయాము. ఎందుకంటే ఆల్మోస్ట్ 5:45కి స్టార్ట్ అయ్యామండి, 7:30 వరకు క్లాస్లో ఉండాలి. ఇక్కడ వచ్చేసి మన తెలుగు అబ్బాయిలు ఉన్నారండి, మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఆ బాబు పేరు వచ్చేసి ఎగ్జాక్ట్ ప్రజెంట్ గుర్తుకులేదు, వయసు వచ్చే టైంకి తనది పశ్చిమ గోదావరి, ఆహా శ్రీకాకుళము పశ్చిమ గోదావరినండి, గోదావరిలే మన ఆంధ్ర సైడ్ వాళ్ళు. సో ఈ 1st క్లాస్ అన్నట్టు, 1A క్లాస్లో అంటే ఏ సెక్షన్ అంటాం కదా, అందులో మన తెలుగు వాళ్ళు 3 మెంబర్స్ ఉన్నారు. ఒకళ్ళేమో పశ్చిమ గోదావరి, ఒకళ్ళేమో విజయవాడ అండి. ఒక్కసారిగా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది, అమ్మయ్య మన వాళ్ళు ఉన్నారు అనేసి. ఆ బాబు ఎంత మంచిగా మా కన్నయ్య రాగానే, ముందు రోజు సండే వచ్చింది కదా, రాగానే తీసుకొని వెళ్ళి పక్కన కూర్చోబెట్టుకున్నాను. అయ్యా మా తెలుగు వాళ్ళు ఉన్నారని భలే ఆనందమైంది నాకైతే. బట్ నేను చెప్పాను ఊరికే మన వాళ్ళతో ఇద్దరు కలిసి ముచ్చట్లు వేసుకోకండి, మీ ఇద్దరే. అలానే ముచ్చట్లు వేసుకున్నారనుకోండి, హిందీ ఇంగ్లీష్ రాదు కదా. సో మీరు వేరే వాళ్ళని కూడా ఈ 1 వీక్లో మీ ఇద్దరు వేరే వాళ్ళని కూడా ఫ్రెండ్షిప్ చేసుకోవాలి, పక్క పక్కన కూర్చున్నారు కదండి అని చెప్పాను. సరే ఆంటీ అంటున్నాడు, ఎంత క్యూట్గా అనిపించింది నాకైతే. నెక్స్ట్ అయితే ఇక మేము పర్మిషన్ తీసుకున్నామండి, మేడం అయితే 1 వీక్ ఇచ్చారు, 1 వీక్ నేను మిన్ను రావాలి. మార్నింగ్ మా హస్బెండ్ డ్రాప్ చేస్తారు, ఈవినింగ్ అంటే వచ్చేటప్పుడు నేను ఓలా ఏదన్నా క్యాబ్ బుక్ చేసుకొని డైరెక్ట్గా రావాలి, ఇది మా టైం టేబుల్ అన్నట్టు. అంటే మాది ఇలా అనుకున్నాము. సర్లే ఇంకా మేడంతో మాట్లాడిన తర్వాతకి నెక్స్ట్ అయితే చక్కగా మిన్నుకి తినిపించి, పక్కనే బీచ్ ఉందండి స్కూల్ పక్కనే, అక్సా బీచ్ అండి, ఎంత నీట్గా ఉందో. ఇక్కడ కోచ్ చూసారా, ఇక్కడ పిల్లలకి కోచింగేనండి, అంటే క్రికెట్ వాలీబాల్ అలా ఆడే పిల్లలకి. సేమ్ చుట్టుపక్కల నావీ ఆర్మీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఫుల్ సెక్యూర్ అండి. ఊరి బయట ఉందనే కానీ ఫుల్ సెక్యూర్ ఉంది. ఇంకా పెద్ద పెద్ద కాలేజ్ పిల్లలకి ఇక్కడ ట్రైనింగ్ నేర్చుకుంటున్నారు వాళ్ళు. అక్కడ కోచ్ అయితే ఎంత తెలివిగా బాల్ వేస్తున్నారంటే, మేమైతే నేను మా హస్బెండ్ అయితే చాలాసేపు అలా గమనిస్తూ ఉన్నాము. పిల్లలకి ఎప్పుడైందండి, పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు పేరెంట్స్ కరెక్ట్గా ఉండాలి, తర్వాతకి స్కూల్కి వెళ్ళే టైంకి టీచర్ కరెక్ట్గా ఉండాలి, ఒక మంచి గొప్ప పొజిషన్ రావాలి ఏదన్నా స్పోర్ట్స్లో కోచ్ కరెక్ట్గా ఉండాలి. అక్కడ వాళ్ళు కరెక్ట్ ఉన్నారంటే ఆటోమేటిక్గా పిల్లలు అయితే మంచి జెన్యున్ అంటే రెబల్ అవుతారండి ఒక మాటలో చెప్పాలంటే. సో మేము ఇంకా బీచ్లో కాసేపు అలా ఆడుకున్నాము, నేను మిన్ను ఆడుకున్నాము.
అప్పుడే జస్ట్ టైం వచ్చేసి 9 అవుతుంది, అంత ఎండగా ఉంది, అప్పుడు మబ్బు పట్టేసింది. ఇక్కడ ఈ పప్పి చూశారు, ఈ పప్పి అయితే ఎంత ఫాస్ట్గా ఉరుకుతుందో, దానికి ఎంత ఆనందమవుతుందో. అబ్బా మంచి క్లైమేట్ ఉంది, మంచి వెదరు, బీచ్ కూడా చాలా నీట్ ఉందండి. ఎంత నీట్గా ఉందంటే ఇసుక అయితే ఇలా పట్టుకుంటే అసలు బురద మురికి అనిపించట్లేదు నాకైతే. ఇంకా అక్కడైతే కాసేపు మేము టైం స్పెండ్ చేసి 10 ఇంకా పక్కనే కదా 10:15 బయలుదేరి వచ్చాము. ఆ కొంచెంసేపట్లోనే వర్షం వచ్చింది, ఇంకా అంత బురద బురద. ఆ కొద్దిసేపట్లోనే ఇంకా 10 మినిట్స్లోనే ఇంకా స్కూల్ టైం అయిపోయిందండి. ఇక్కడ ఆల్మోస్ట్ ఈ స్కూల్లో అయితే అందరూ ఆర్మీ పిల్లలు, నేవీ పిల్లలు ఎక్కువగా ఉన్నారు. ఎందుకంటే చుట్టూ మొత్తం అవేనండి క్వార్టర్స్ మొత్తం, సో వాళ్ళ పిల్లలు ఎక్కువ ఉన్నారు అన్నట్టు. ఇంకా బాబుని తీసుకొని వెళ్ళిపోయాము. ఇంకా స్టార్ట్ అయ్యే టైంకి ఏం వర్షం రాలేదు. ఇంకొక 10 మినిట్స్ ఇంటికి వెళ్తామనగా ఫుల్ వర్షం. ఇంకా నేనైతే మొత్తం తడిచిపోయాను. ఇంకా వాళ్ళిద్దరికి మా హస్బెండ్కి కన్నయ్యకి రెయిన్ కోట్ ఉంది, మిన్ను మధ్యలో కూర్చోవడం వల్ల తడవలేదు. నేనైతే మొత్తం తడిచిపోయాను ఫస్ట్ డే అయితే. ఈరోజు మా హస్బెండ్ ఉన్నారు కాబట్టి చాలా హ్యాపీగా గడిచింది. ఎర్లీ మార్నింగ్ నాకు బీచ్ అక్కడ అట్మాస్ఫియర్ బాగా నచ్చింది. నేనైతే కాసేపు బీచ్లో నాకు టైం దొరికిన చాలా పీస్ఫుల్గా ఉన్న మంచి ఎన్విరాన్మెంట్ ఉన్న మెడిటేషన్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం. ఈ మధ్య బాగా అలవాటైందండి మెడిటేషను, అంతకుముందు లేకుండే. కానీ ఇంకా బీచ్లోనే కాసేపు మెడిటేషన్ చేసుకొని ఇంటికి వచ్చాము. ఇది వచ్చేసి సెకండ్ డే అండి. ముందు రోజు ఏంటంటే గ్రీన్ కలర్ థీమ్ ఉంది, స్కూల్ డ్రెస్ అందుకే వేసుకొని పోలే. ప్రతి వీక్లీలో వన్స్ ఏదో ఒకటి థీమ్ డ్రెస్ అంటే ఒక థీమ్ పెడతారు, ఈ కలర్ వేసుకొని రండి అనేసి. ఇంక ఇక్కడ స్కూల్ డ్రెస్ వేసుకొని సెకండ్ డే. ఈరోజు అసలు కష్టం స్టార్ట్ అయిపోయింది. నిన్ననే మొత్తం ఎలా వెళ్ళాలి ఏంటి అనేసి ఇక్కడ ముంబైలో మెట్రో స్టాప్లు అయితే ఆ నోరు కూడా తిరగవండి. ఎన్నున్నాయి మా అన్న ఇంటి దగ్గర నుండి మా స్కూల్ వరకు ఎన్నున్నాయి అనేసి బుర్రలో పెట్టుకొని నిన్నంతా నా బుర్ర హీట్. ఏదన్నా నేర్చుకోవాలి, ఏదన్నా తెలుసుకోవాలంటే అది వచ్చేంత వరకు నేను అలానే ఉంటాను. ఇంకా బండి పైన వెళ్తుంటే అన్నీ అడుగుతుండు మా హస్బెండ్, ఏమేమి మెట్రో అంటే మెట్రో స్టాప్స్ ఏమి ఉన్నాయి అవన్నీ చూడు అనేసి. అవన్నీ నేను మంచిగా చెప్పాను. స్కూల్లోకి దింపేసి తను వెళ్ళిపోయారు, నేను కూర్చున్నాను అక్కడ. ఎప్పుడే నిన్ను పడుకొని లేసారి తీసుకొని వచ్చాను. క్యాబ్ అండి ఏంటో ఈరోజు ఊబర్లో అస్సలు వాళ్ళు ఏమంటారు కదా యాక్సెప్ట్ చెయ్యట్లేదు. లాస్ట్కి ఓలాలో బుక్ చేసుకున్నాము. ఇప్పుడు ఉంటుంది ఎందుకంటే మార్నింగ్ మా హస్బెండ్ ఉన్నారు కాబట్టి అంత టెన్షన్ అనిపించలే. బట్ ఇప్పుడు ఇద్దరు పిల్లల్ని తీసుకొని ఈ క్యాబ్ అతను ఎంత తీసుకెళ్తాడు, ఇది ఒక భయం ఉంటుంది కదా. నాకైతే అలాంటి భయం ఏం లేదు. మా హస్బెండ్ అయితే ఊరికే ఫోన్ చేసి ఎటు వెళ్తున్నావు ఏంటి లైవ్ లొకేషన్ పెట్టు అని. బట్ హ్యాపీగా సేఫ్గా సెకండ్ డే అయితే ఇంటికి తీసుకొని వచ్చేసాను. కొంచెం కొత్త రూట్ నుంచి తీసుకొని వచ్చాడు, బట్ ఫైనల్ అయితే ఇంటికి వచ్చాము. ఇది వచ్చేసి థర్డ్ డే ఏమైందో తెలుసా. ఇంకా మా ఓనర్కి చెప్పేశాము ఇలా కష్టం అయిపోతుంది, ఇలా మేము షిఫ్ట్ అవుదామంటే తను ఒక మంచి ఐడియా ఇచ్చారు. జీవితంలో ఎప్పుడైనా మీరు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు టెన్షన్ పడకండి, మీకు తెలిసిన వాళ్ళకన్నా మీ అనుకున్న వాళ్ళకి షేర్ చేసుకోండి, కొత్త కొత్త ఐడియాస్ చెప్తారు. ఈరోజు మేము ఓనర్కి ఇలా షిఫ్ట్ అవుదాము అనే టైంకి ఎంత మంచి ఐడియా చెప్పారో తెలుసా. నైట్ తనతో మాట్లాడాము. ఈరోజు మా హస్బెండ్ రావట్లే, తనకు తెలిసిన ఆటో అతన్ని పంపించారండి. అసలు మీరు ఆటోలో ఇక్కడ నుంచి వెళ్ళి వస్తే ఎంత అవుతుంది ఏంటి అనేసి చూసుకోమన్నారు. ఆటో అతను ఫుల్ సెక్యూర్. మా అపార్ట్మెంట్ ఓనర్ అయితే చాలా మంచివారు. ఇంకా ఇది ఓకే అయిందంటే రేపటి నుంచి కన్నయ్య నొక్కని ఆటోలలో పంపించాలి. రూమ్ షిఫ్ట్ చేసే ప్రాబ్లం ఉండదు. అవన్నీ ఇంకా ఫర్దర్ ఒక బ్లాగ్ షేర్ చేసుకుంటాను. కానీ జస్ట్ ఈరోజు టెస్ట్ ట్రయల్ అన్నట్టు. కానీ ఈరోజు ఏమైందంటే మీటర్ స్టార్ట్ చేశారు. మేము ఆటో ఎక్కిన దగ్గర నుండి మీటర్ స్టార్ట్ చేశారండి. మీటర్ తెలిసిన ఆటో సింగిల్ పర్సన్తో కట్టుకొని వెళ్తే చాలా ఎర్లీ మార్నింగ్ ఫాస్ట్కి వెళ్తున్నాము, ట్రాఫిక్ ఉండట్లేదు కాబట్టి. ముంబై ట్రాఫిక్ మామూలుగా ఉండదు, ఈవినింగే కొంచెం కష్టమైంది. మార్నింగ్ ఈరోజు ఏమైందంటే లాంగ్ రూట్ నుంచి తీసుకొని వెళ్ళారండి. మేము స్కూల్ దగ్గర దిగే టైంకి మొత్తానికి ఆల్మోస్ట్ 300 రూపీస్ వెళ్ళడానికి అయ్యింది. మీటర్ చూశారు కదా మీరు. ఇంకా ఈరోజు వచ్చేసి వెనస్డే సాటర్డే కన్నయ్యకి స్పోర్ట్స్ డే అన్నట్టు. ఇలా స్పోర్ట్స్ డ్రెస్ చూసారు కదా, ఇక్కడనే వదిలేసి వెళ్ళాలి. లోపలికి వెళ్ళొద్దండి, ఇన్ టైంకే రీచ్ అయిపోయాము. ప్రేయర్ అవుతుంది. సో
సో నెక్స్ట్ వచ్చేసి ప్రేయర్ అయ్యేంత వరకు గేట్ మెయిన్ గేట్ బయటనే ఉండాలి, తర్వాతకి ఇంకా వెయిటింగ్ హాల్ దగ్గరికి వెళ్ళాలి. ఇంకా ఇప్పుడైతే మేము వెయిటింగ్ హాల్ దగ్గరికి వెళ్తున్నాం, అక్కడ కూర్చోవాలన్నట్టు. అయితే ఇప్పుడు వచ్చిన రూటు లాంగ్ ఉందండి, సో ఇది ఈరోజు కూడా గడిచిన తర్వాతకి షార్ట్ కట్ రూట్ ఉందంట, ఆ షార్ట్ కట్లో వెళ్ళాలి. ఈరోజు అంతా ఓకే సక్సెస్ అయితే రేపు రావద్దు మేము, రేపు నేను ఒక్కనే తీసుకొని వెళ్తారు. బట్ ఏమైందంటే షార్ట్ కట్ రూట్ నుంచి ఎంత అవుతుంది ఏంటి అనేసి చూసుకోమన్నారు ఓనర్ అంకులు. నెక్స్ట్ డే కూడా రావాలి. ఇప్పుడు మిల్లు తినేసి చక్కగా పడుకున్నారు. ఇక్కడికి వచ్చినాక ఈమె ఇక్కడ తినుంది కదండి, తను కూడా వాళ్ళ బాబు కోసం వెయిటింగ్ పర్మిషన్. వాళ్ళది ఇంకా మాకన్నా దూరము, కాకపోతే వాళ్ళు ఓన్ ప్రాపర్ ముంబాయే. ఇంకా తను ఇక్కడికి వచ్చినాక ఒక్కదాన్ని కాకుండా పరిచయం అయింది. వాళ్ళ బాబు కూడా మా కన్నయ్య క్లాస్మేటే అండి, తను కూడా ఫస్ట్ టైమ్. మిన్ను చూడండి ఎంత డీప్గా పడుకున్నాడో, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా తీసుకోవాలి. ఎగ్జాక్ట్గా 10:30 అవుతుంది మెయిన్ గేట్ ఇక్కడ ఇవ్వరు మళ్ళీ బాబుని, మెయిన్ గేట్ దగ్గరికి తీసుకొని వెళ్ళాలి. అంటే మేము అక్కడికి వెళ్ళాలి, అక్కడికి పోయినాక వాళ్ళ క్లాస్ టీచర్ ఇస్తుంది అన్నట్టు. సో ఇది రోజు మార్నింగ్ రావడం. 2 రోజులు అయితే మా హస్బెండ్ తీసుకొని దింపేసి వెళ్ళిపోయారు, మేము ఒక్కళ్ళమే వచ్చాము. ఇంకా ఈ రోజు నుంచి ఈరోజు ఇంకొక 2 డేస్ అయితే నేను ఇంకా 3 ఆటోలోనే రావాలి. అయిపోయేంతవరకు వెయిట్ చేయాలి మండే వరకు బాగా. ఆ తర్వాత మండేకి చూడాలి ఇంక బస్సా రూమ్ షిఫ్టింగా. మొన్నటి వరకు రూమ్ షిఫ్టింగ్ అనుకున్నాము, బట్ రేపు కూడా ఇలా వచ్చినాక అంటే షార్ట్ కట్ ఉందంట అండి. అలా వచ్చిన తర్వాత ఎంత అవుతుంది, మనం వ్యాన్కి ఎంత పెట్టాలి, మళ్ళీ ఇంకా రూమ్స్ అస్సలు లేవండి దరిదాపులో కూడా. 5 కిలోమీటర్స్ వరకు కూడా ఇక్కడ ఒక్క ఇల్లు కూడా లేదు, కొంచెం మిడ్లో ఉండే. అక్కడి నుంచి కూడా మళ్ళీ వ్యాన్ మాట్లాడేసింది, అక్కడ కూడా వ్యాన్కి 3,500 అవుతుంది. అసలు ఏం అర్థం కావట్లే, ఫుల్ కన్ఫ్యూజ్లో ఉన్నాము. ఈ కన్నయ్య స్కూల్ ఇప్పటికీ ఈ వీడియో తీసే వరకు కూడా మాకు ఒక క్లారిటీ లేదు. క్లారిటీ వచ్చిన తర్వాత ఇంకొక మంచి బ్లాగ్లో మీతో ఉంటున్నామా, ఇక్కడ రూమ్ షిఫ్ట్ చేస్తున్నామా, లేదంటే ఎలా పంపిస్తున్నాం ఏంటి అనేసి ఇవన్నీ టెస్ట్ ట్రయల్ అవుతున్నాయి. బట్ ఈ ఆటో అతను అయితే చాలా సేఫే లేండి, తెలిసిన అతనే అన్నట్టు మా ఓనర్కి. సో రేపు వెళ్తే ఇంకొక క్లారిటీ వస్తుంది. షార్ట్ కట్ నుంచి వెళ్ళమన్నారు ఓనర్ అంకుల్ మాట్లాడారు, ఇలా లాంగ్ వద్దు, బాబుకి కూడా అంతసేపు కూర్చోలేడు అండ్ ఇంకా షార్ట్ కట్ చెప్పారన్నట్టు. సో మా ఓనరు కొంచెం మా కాలనీలో ఇలా మన సైడ్ ఎమ్మెల్యే అట్లా అంటారు చూడండి, అంటే అంత పరపతి ఉన్నది అన్నట్టు. సో తనకి అందరు భయపడతారు, బయలక్క ఇంత మంచి అపార్ట్మెంట్ వదలాలంటే సెక్యూరిటీ ప్రాబ్లం అని. ఇది ఒక్కటే సక్సెస్ అవ్వాలి బై గాడ్ గ్రేస్ అంతా చూడాలి. ఇంకా కానీ నేను ఇప్పుడు పిల్లల్ని తీసుకొని పోయి ఫ్రెష్ అయ్యి వాళ్ళకి వంట చేసి ఎంత అలసిపోతున్నామంటే నాకైతే నిద్ర ఉండట్లేదు, అసలు నిద్ర ఉండట్లేదు. టెన్షన్, ఇదేం కన్ఫర్మ్ అవుతుందో ఏంటో ఎలా ఉంటుందో అనేసి. మొత్తానికైతే క్లాసులు ఏం మిస్ చేయకుండానే తీసుకెళ్తున్నాం లేండి, ఏదో అదా ఏదో అలా బాధపడుతూ టెన్షన్ పడుతూ భయంతో. సో ఇంకా ఇది అండి ఈరోజు బ్లాగ్ అయితే. సో మా కన్ఫ్యూజన్ మా కష్టాలన్నీ మీకు అర్థమైనవి అనుకుంటా. రేపు వెళ్తే ఫుల్ క్లారిటీ వస్తుంది ఏంటి ఏంది అనేసి, అది ఫర్దర్ ఒక బ్లాగ్లో అయితే మీతో షేర్ చేస్తాను. ఓకేనా, వీడియో ఇక్కడికే ఎండ్ చేస్తున్నా ఫ్రెండ్స్, బాయ్.